నిర్ణయం పోస్టాఫీసులో సిబ్బందికి కాసులు కురిపిస్తున్నాయి. నల్లకు బెరలతో కుమ్మక్కై భారీగా అక్రమాలకు తెరలేపారు కొందరు అధికారులు. హైదరాబాద్ లోని పోస్టాఫీసుల్లో భారీగా నగదు మార్పిడి జరిగినట్టు సిబిఐ ఆకస్మిక దాడుల్లో వెలుగు చూసింది. రోజుకో కార్యాలయంలో కరెన్సీ స్కామ్ వెలుగు చూస్తుండడం సంచలనం రేపుతోంది. నగదు మార్పిడి వ్యవహారంలో హైదరాబాద్ పోస్టాఫీసులో భారీగా గోల్మాల్కు తెరతీశారు సిబ్బంది. హిమాయత్ నగర్, అబిడ్స్ జీపీఓ, ఖైరతాబాద్, సనత్ నగర్, గోల్కొండ పోస్టాఫీసుల్లో అక్రమంగా నగదు మార్పిడి చేసినట్లు గుర్తించింది సిబిఐ. ఆయా పోస్టాఫీసుల్లో సుమారు 10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఒక్క గోల్కొండ పోస్టాఫీసులోనే సుమారు 1.25 కోట్ల నగదును పోస్టల్ సిబ్బంది అక్రమంగా మార్పిడి చేసినట్లు గుర్తించారు సిబిఐ అధికారులు. ఈ మేరకు సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్పై కేసు నమోదు చేసింది సిబిఐ. పోస్టాఫీసు సిబ్బంది ఇళ్లలోనూ సిబిఐ సోదాలు నిర్వహించి లక్షల రూపాయల్లో కొత్త నోట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు నిందితులు పరారులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.